హాయ్ అండి, నేను మీ హైపరాది. మీకు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మనశ్శాంతి టీవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశ్శాంతి టీవీ. ఏపీఎంసెట్ వెబ్ ఆప్షన్స్ రివైజ్ చేసి మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, వెబ్ ఆప్షన్స్ లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు ఏ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అంతేకాకుండా మీరు బ్రాంచ్ కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేదా కాలేజీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా. అంటే కొన్ని కాలేజెస్ లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఎక్కువగా వస్తుంటాయి, అందులో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా నాకు ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ బ్రాంచే కావాలి, ఏ కాలేజీ అయినా పర్లేదు అని బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇస్తే కొన్ని కాలేజీల్లో ఆ గ్రూప్స్ చదివినా కూడా మీరు ప్లేస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అయితే మీరు కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలా లేదా బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలా అనే గైడెన్స్ ని ఆల్రెడీ అంతకు ముందు వీడియోలో చేస్తున్నాను. ఆ వీడియోని మీకు ఈ వీడియో ఎండింగ్ లో లింక్ చేస్తాను మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది చూడండి. ఖచ్చితంగా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఆ వీడియో. అంతేకాకుండా గవర్నమెంట్ ఫుల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కి అగ్రీ చేస్తూ జీవో నెంబర్ 38 ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఫీజు గురించి ఆలోచించకుండా ఏ కాలేజీలో అయినా మీరు చదువుకోవచ్చు. గవర్నమెంట్ ఫుల్ ఫీ అనేటువంటిది రీఎంబర్స్ చేస్తుంది, మీరు ఆ వరి అయితే పడాల్సిన అవసరం లేదు. ఎంసెట్ కొత్త వెబ్ ఆప్షన్ డేట్స్ కనుక చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ర్యాంక్ నుండి 35,000 ర్యాంక్ వరకు ఆప్షన్ ఎక్సర్సైజ్ వచ్చేసి 27th నుంచి 28th వరకు జరుగుతుంది. 35,001 ర్యాంక్ నుండి 80,000 ర్యాంక్ వరకు 29th-13th జరుగుతుంది. 80,001 ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు 31st జులై నుండి August 1st వరకు జరుగుతుంది. ఈ డేట్లను గమనించండి. ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకునే మాత్రం చాలా జాగ్రత్త వహించండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా కేర్ తీసుకోండి. ఏదో ఒకటి పెట్టేద్దామని మాత్రం చేయకండి, ఆలోచించి చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో ఎండింగ్ లో నేను ఒక వీడియో చేశాను, అది మీరు ఖచ్చితంగా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది ఆ వీడియో. మాత్రం మీకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బాస్, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.